బేర్ గ్రిల్స్ డిస్కవరీ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇతను తెలిసే ఉంటాడు. అద్భుతమైన సాహసాలతో ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఎలా బ్రతకాలో చూపించాడు. ప్రపంచంలోనే గొప్ప మనుగడ నిపుణుడిగా పేరు పొందిన గ్రిల్స్ సర్వీస్ మ్యాన్గా, సర్వైవల్ ఇన్స్ట్రక్టర్గా, అడ్వెంచరర్గా, రైటర్గా, టెలివిజన్ ప్రజెంటేటర్గా మరియు బిజినెస్ మ్యాన్గా ఎలా ఎదిగాడు. డిస్కవరీ ఛానల్లోనే నెంబర్ వన్ షో అయినటువంటి మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎందుకు నిలిపివేయబడింది, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. బేర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకిల్ గ్రిల్స్. 1974 జూన్ 7 ఇంగ్లాండ్ రాజధాని అయినటువంటి లండన్లో జన్మించాడు. గ్రిల్స్ యొక్క ఎల్డర్ సిస్టర్ అయినటువంటి లారా ఫాచెట్ ఇతనికి బేర్ అనే నిక్నేమ్ పెట్టింది. అలా ఇతన్ని బేర్ గ్రిల్స్ అని పిలిచేవారు. బేర్ గ్రిల్స్ తాతగారు మరియు ముత్తాతగారు క్రికెటర్స్. వీళ్ళ నాన్నగారి పేరు మైకిల్ గ్రిల్స్, అమ్మ శారాఫాట్, నాన్నగారు కన్జర్వేటివ్ పొలిటీషియన్. బేర్కు 4 సంవత్సరాలు వచ్చేదాకా నార్థర్న్ ఐర్లాండ్లోని డొనాగడిలో పెరిగారు. చిన్నతనంలో తాను వారి నాన్నగారి సహాయంతో చెట్లు ఎక్కటం, సైలింగ్ వంటివి నేర్చుకున్నాడు. బేర్ టీనేజర్గా ఉన్నప్పుడు షటోకన్ కరాటీలో సెకండ్ డన్ బ్లాక్ బెల్ట్ సంపాదించాడు. తాను ఇంగ్లీష్, స్పానిష్ మరియు ఫ్రెంచ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవాడు. 1977 బేర్ గ్రిల్స్ ఒకసారి పారాషూటింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి వెన్నుపాములోని 3 వర్టిబ్రే విరిగింది. ఇది జరిగిన 18 నెలల తర్వాత అనగా 23 ఏళ్ల వయసప్పుడు నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి యంగెస్ట్ క్లైంబర్గా రికార్డు సంపాదించాడు. 2002 స్పానిష్ మరియు జర్మన్ లాంగ్వేజ్లో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బిర్బెక్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో 2:2 బ్యాచిలర్స్ డిగ్రీను సంపాదించాడు. 2000 బేర్ గ్రిల్స్ షారా కన్నింగ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి 3 కుమారులు. 2005 బేర్ గ్రిల్స్ భూమి నుంచి సుమారుగా 25,000 అడుగుల ఎత్తులో పెరాచూట్ సహాయంతో అక్కడే డిన్నర్ చేసి హయ్యెస్ట్ ఓపెన్ ఎయిర్ ఫార్మల్ డిన్నర్ పార్టీగా వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ రికార్డ్ సాధించడానికి తాను 200 సార్లు పెరాచూట్ నుండి జంప్ చేసి ట్రైన్ అయ్యాడు. ఇలా తన జీవితంలో సాహసాలు చేయటానికి ఇష్టపడేవాడు. బేర్ గ్రిల్స్ 2008 ఒక డియోడ్రెంట్ అడ్వర్టైజ్మెంట్లో మొదటిసారి టీవీలో కనిపించాడు. ఇలా ఎన్నో షోస్ చేస్తూ 2006 మ్యాన్ వర్సెస్ వైల్డ్లో సర్వైవల్ ఎక్స్పర్ట్గా కనిపించాడు. ఇలా ఈ షో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యూరోప్, ఆసియా అండ్ ఆఫ్రికా వంటి దేశాల్లో ప్రసారమయ్యాయి. ఇలా ఈ ఒక్క షోతో తాను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. కానీ 2012 కొన్ని కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్ వల్ల ఈ షో అనేది ఆగిపోయింది. అయినప్పటికీ తాను వారితోనే పనిచేస్తున్నాడు. కొన్ని రోజులు బేర్ గ్రిల్స్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవాడు. తనకి ఇండియన్ ఆర్మీలో పనిచేయటం అంటే చాలా ఇష్టం అని చెప్పేవాడు. కానీ రూల్స్ ప్రకారం అది జరగదు. 2019 ఆగస్టున బేర్ గ్రిల్స్ నరేంద్ర మోడీతో కలిసి ఉత్తరాఖండ్లోని నేషనల్ జిమ్ కార్బెట్లో స్పెషల్ ఎపిసోడ్ చేశాడు. సుమారుగా 180 దేశాలలో డిస్కవరీ ఛానల్లో ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. అడ్వెంచరరే కాదు, ఇతను ఒక రైటర్. ఇతను రాసిన ఫస్ట్ బుక్ ఫేసింగ్ అప్ ద కిడ్ హూ క్లైంబ్డ్ ఎవరెస్ట్. 2012 తాను స్వీయ చరిత్రను రాసుకున్నాడు. ఇలా ఎన్నో బుక్స్ రాశాడు. సాహసాలు, బుక్స్, టెలివిజన్, ఆర్మీ, పాలిటిక్స్, ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోయే గ్రిల్స్ కొన్ని స్వచ్ఛంద సేవలకు కూడా పనిచేసేవాడు. యూకేలో ఉన్న యంగ్ పీపుల్కి ప్రిన్స్ ట్రస్ట్ ద్వారా ఫైనాన్షియల్గా మరియు ప్రాక్టికల్గా ఎంతో సహాయం చేశాడు. 2007 యూకేలోని గ్లోబల్ ఏంజల్స్ ఛారిటీ కోసం మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్దదైన పర్వతాన్ని అధిరోహించి వచ్చిన డబ్బులతో వారికి సహాయం చేశాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ క్రికెటర్స్ అయినప్పటికీ తాను క్రికెట్ నేర్చుకోలేదు. కానీ తాను అన్ని రంగాల్లో సాధించాడు. మన కుటుంబంలో డాక్టర్స్ అయితే అందరూ డాక్టర్స్ చదవాలి అని చాలామంది వారిని టాలెంట్స్ను కోల్పోతున్నారు. బేర్ గ్రిల్స్ నచ్చిన రంగాల్లో ఆసక్తిగా దూసుకుపోవటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు తెలుగు యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్.